మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయ స్వామి భక్తుడన్న సంగతి మీకు తెలిసిందే. బాపట్లలో ఆయన చదువుకునే రోజుల్లో స్కూల్ పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉండేది. ఆ గుళ్ళో రోజూ ప్రసాదం పెట్టేవారు. చిరంజీవి తన స్నేహితుడిని తీసుకుని ఆ గుడికి వెళ్లి ప్రసాదం తీసుకునేవారు. చిన్న వయసు కనుక మొదట ప్రసాదం మీద ఆసక్తి కాని భక్తి మాత్రం ఉండేది కాదు. కొన్నాళ్ల తర్వాత ఆయన పెట్టే ప్రసాదం ఊరికే తింటున్నాం కనుక నమస్కారం పెట్టకపోతే ఆంజనేయ స్వామి బాధపడతాడని భావించి నమస్కారం పెట్టడం ప్రారంభించారు చిరంజీవి. తర్వాత ఆంజనేయ స్వామి గురించి కథలు చదవడం, బ్రహ్మచారిగా ఆయనలో ఉన్న నిష్ఠాగరిష్టాలు వినడం ఇవన్నీ చిరంజీవికి ఆంజనేయ స్వామి మీద భక్తి కలిగేలా చేశాయి. 11 ఏళ్ల వయసు నుంచే హనుమాన్ చాలీసా పారాయణం చేసేవారు. శివశంకర వరప్రసాద్ చిరంజీవిగా మారడానికి కూడా ఆంజనేయ స్వామి కారణం. ఆయన పట్ల ఉన్న భక్తి కారణంగానే ఫిలిం నగర్ లో టెంపుల్లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు చిరంజీవి. కొణిదెల ప్రొడక్షన్స్ లోగోలో కూడా ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది. తన ఇష్టదైవం కులదైవం ఆంజనేయ స్వామి వేషాన్ని జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో చిరంజీవి పోషించారు. ఎంత పెద్ద హీరోకైనా తన కులదైవం వేషం వేయాల్సి వచ్చేసరికి మనసులో భయం సంకోచం కలగడం సహజం. అందుకే అత్యంత శ్రద్ధాశక్తులతో ఆ వేషం పోషించారు చిరంజీవి. ఆంజనేయ స్వామి వేషం ధరించేందుకు చిరంజీవి ఎంత శ్రద్ధ తీసుకున్నారో, అసలు ఆ వేషధారణకు మేకప్ ఏ రీతిలో ఉంటుందో కూడా ఒకసారి గమనించండి.